హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతస్ విందు కనువిందు. ఈరోజు వీడియో వచ్చేసి మేము ధర్మస్థల, హొర్నాడు, శృంగేరి ఇలా ట్రిప్ వెళ్ళాం కదండి, అంటే అదే మా పాప అక్షరాభ్యాసం కోసం వెళ్ళాం కదండి, అప్పుడు తీసిన వీడియోలే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అందులో భాగంగానే ఈ వీడియో వచ్చేసి మేము శృంగేరి నుంచి హొర్నాడు బయలుదేరినప్పుడు తీసిన వీడియో అనమాట. హొర్నాడు వీడియో ఇది. దానికంటే ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే శ్వేతస్ విందు కనువిందు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను వీడియో స్టార్ట్ చేసి కొంత టైం గడిచిన తర్వాత ఎందుకు వాయిస్ ఇస్తుందనంటే ఆ లొకేషన్స్లో ఆ బర్డ్స్, ఇంకా చిన్న చిన్న ఉంటాయి ఇన్సెక్ట్స్, అటు సౌండ్స్ ఎలా వస్తున్నాయో వినిపించాలనే ఉద్దేశంతో ఫస్ట్ కొంచెం సేపు వాయిస్ ఇవ్వలేదు, తర్వాత వాయిస్ ఇస్తున్నాను. ఇదంతా రోడ్ ట్రిప్పే అండి. శృంగేరి నుంచి ఆల్మోస్ట్ ఒక 10:30 ఆ టైంలో మేము స్టార్ట్ అయ్యి ఉంటాము. మధ్యాహ్నం 2:30 మేము హొర్నాడు వెళ్ళిపోయాం అనమాట. శృంగేరి నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఏమో వచ్చింది హొర్నాడు. హొర్నాడులో అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉంటుంది. ఫుల్గా వర్షం పడుతుందన్నమాట. ఆ రోజు సాటర్డే సండే కావడం వల్ల రోడ్లు కూడా బాగా బిజీ ఉండే. సింగిల్ రోడ్సే ఇవన్నీ, ఘాట్ రోడ్లు కాబట్టి డబుల్ రోడ్లు ఎలాగో ఉండవు. మేము ఎంత నిదానంగా వెళ్ళామంటే ఇక అంత నిదానంగా, అలాగే అంత జాగ్రత్తగా కూడా వెళ్ళాము. సో అలా అయ్యి మాకు ఈ ఘాట్ రోడ్లలో కొంచెం లేటే అయ్యిందనమాట. మళ్ళీ అక్కడనే మేము దర్శనం అయ్యి ముగించుకొని అక్కడ 3:00 to 4:00 స్టార్ట్ అయ్యామండి. కొంచెం అటు ఇటుగా అక్కడి నుంచి సాయంత్రం నైట్ ధర్మస్థల వెళ్ళాము. ఇదంతా నేను రోడ్ ట్రిప్పే చూపిస్తున్నాను. మొత్తం అంతా రోడ్లు, ఘాట్లు, కొండలు ఇవన్నీ చూపిస్తున్నానని మీరు వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే లొకేషన్స్ బాగుంటాయి కాబట్టి లొకేషన్స్ చూపించడం కోసమే నేను ఎక్కువ రోడ్ ట్రిప్ వీడియోస్ చేస్తూ ఉంటాను. కర్ణాటకలో టూరిజం ఎక్కువ కదండి. టూరిజం అంటేనే ఈ కొండలు, గుట్టలు, కాఫీ ఎస్టేట్స్ ఇవన్నీ అనమాట. ఇవే మనం మెయిన్ ఎక్కువ చూడాల్సినవి. వక్క చెట్లు, కాఫీ ఎస్టేట్స్, అలాగే ఇవి ఉన్నాయి కదా మిరియాల చెట్లు, ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. అసలు చూడడానికి అట్మాస్ఫియరే సూపర్గా ఉంటుందన్నమాట. దానికోసమే నేను ఎక్కువ రోడ్ ట్రిప్ వీడియోసే తీస్తుంటాను. ఇక్కడ కల్చర్ కూడా చాలా డిఫరెంట్. అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కొంచెం కేరళ బోర్డర్లో ఉండే ప్లేసెస్ అన్నమాట. అందువల్ల అంతా కేరళ కల్చర్ ఉంటుంది ఇక్కడ. ఫుడ్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. రెండు మిక్స్ అయి ఉంటుంది. కర్ణాటక టేస్ట్, కేరళ టేస్ట్ రెండు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. కొంచెం మనం తెలుగు వాళ్ళు అయితే ఇటు సైడ్ మనం కర్ణాటకలోనే సరిగా తినలేము. ఇంకా ఈ బోర్డర్ ప్లేసెస్లోకి వెళ్తే చాలా కష్టం. బట్ మనకి టెంపుల్స్లో ఎలాగో అన్నప్రసాదం ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అన్నం సాంబారు కడుపు నిండా తినేసి రావచ్చు. నేను ఎప్పుడో అనుకున్నాను ఆ పాప పుట్టక ముందు దేవుడి దయవల్ల నాకు పిల్లలు పుడితే నేను వచ్చి అదే అన్నపూర్ణేశ్వర అమ్మవారికి టెంపుల్కి వచ్చి ఒక 25 kg బ్యాగ్ ఇద్దామనుకున్నాను, రైస్ బ్యాగ్. అదే అలా మనసులోనే అనుకున్నాను కానీ, బట్ అనుకోకుండా ఈరోజు తీరుతుందని అనుకోలేదు. దేవుడి దయవల్ల ఆ కొరకు కూడా తీరిపోయిందనమాట ఈరోజు ట్రిప్లో. రోడ్ పక్కనే చూడండి ఒక్క చెట్లు ఎంతెంత పొడవుగా ఉన్నాయో. అండ్ ఈ రోడ్ వచ్చేసి కొంచెం డెలికేట్గా ఉండే, అందుకని చెప్పేసి సింగిల్గా చాలా నిదానంగా రోడ్డు దాటిస్తున్నారు. అదే వంతెనలా ఉంది, వంతెన మీద గుండా వెళ్ళాలన్నమాట. అండ్ హొర్నాడుకి వెళ్ళడానికి శృంగేరి నుంచి 2-3 దారులు ఉన్నాయి. బట్ ఇది కొంచెం కష్టం. ఈ అంటే కష్టము మీన్స్ ఇప్పుడు చూపించాను కదండి వంతెన, ఆ వంతెన దాటితే కష్టం అన్నమాట. కొంచెం తొందరగానే రావచ్చు. ఆ వంతెన దాటడం కష్టం అని చెప్పేసి ఈ రోడ్ ఎవరు ప్రిఫర్ చేయరు, ఇంకో రోడ్లో వచ్చేస్తారన్నమాట. మనం హొర్నాడు వచ్చేసాము. ఇదే అన్నపూర్ణేశ్వర అమ్మవారి టెంపులు. ఆ టెంపుల్కి ఎదురుగా ఇలా ఉంటుందన్నమాట లొకేషన్ వచ్చేసి. ఇటువైపు అన్ని షాపింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న ఆట వస్తువులు అట్లాంటివి. మొత్తం టెంపుల్ అంతా ఇదన్నమాట. ఆ ఎదురుగా ఉండేది ఇంకా ఏవో కన్స్ట్రక్షన్ ఉంది, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
చెప్పాను కదండి, ఈ బోర్డర్లో ఉండే కేరళ బోర్డర్లో ఉండే టెంపుల్స్ అన్నీ కొంచెం కేరళ స్టైల్లోనే కట్టి ఉంటాయి టెంపుల్స్. గోపురాలు అట్లా ఏమి ఉండవు, ధ్వజస్తంభం మాత్రం ఉంటుంది. ఈ చిన్న 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 షాపింగ్స్ అన్నమాట. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ బ్యారికేడ్స్ కట్టి ఉన్నాయి కదండి, అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్స్ ఉన్నాయి. క్యూ లైన్స్లో నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా స్పెషల్ ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, అవి కూడా అలా కొంచెం రష్ ఎక్కువ ఉన్నప్పుడు అవి అలా కూడా వెళ్ళొచ్చు మనం స్పెషల్ ఎంట్రీ టికెట్స్ కొనుక్కొని. అందరూ ఇటు వెళ్తున్నారు కదండి, ఆ వెళ్ళే వైపు అన్నప్రసాదం ఉంటుందన్నమాట. ఈ టెంపుల్లో ఏంటంటే మామూలుగా ధర్మస్థల కానీ, కుకీ కానీ, ఇంకా శృంగేరి కానీ, ఇలా ఈ టెంపుల్స్ అన్నింటిలో మనం ఉచిత ప్రసాదం పెడతారు. అన్నప్రసాదం ఉంటుంది, తిన్న తర్వాత మన ప్లేట్స్ మనం తీసుకెళ్ళి వాష్ చేసి అక్కడ పెట్టచ్చు అన్నమాట. బట్ ఈ టెంపుల్లో వచ్చేసి మనం తినేసి ఆ ప్లేట్ అక్కడే వదిలేసి వెళ్ళాలి. అదే అన్నపూర్ణేశ్వరి అమ్మవారి టెంపుల్లో అన్నారు కదా, అంటే అన్నదానం అలా ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు అది అంటే కడగకుండా ఉండడం అనే విషయం కాదు, బట్ అలా అతిథులకు పెట్టినట్టు పెడతారన్నమాట. మనం ఎవరన్నా ఇంటికి వస్తే భోజనం పెట్టేసి ప్లేట్ అక్కడే ఉంచేసి చేయి కడుక్కోవడానికి వెళ్ళండి అంటాం కదండి, అట్లే అలాగే మనం అలాగే ప్లేట్ అక్కడ వదిలేసి బయటకు వచ్చి చేతులు కడుక్కోవడం అనమాట. అంత బాగా ట్రీట్ చేస్తారు. అలాగే 3-4 డైనింగ్ హాల్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ జనాలు వస్తూనే ఉంటారు కాబట్టి, అది కాక వీకెండ్స్లో ఎక్కువ కాబట్టి సో అది ఎప్పుడు అలా రష్ ఉంటుంది. మామూలుగా అయితే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదండి, ఇది ఎంట్రీ అన్నమాట. ఇక్కడ కింద నుంచి ఇలా పైకి వస్తారు, ఇది ఫస్ట్ ఎంట్రన్స్ ద్వారం అన్నమాట. ఎంట్రన్స్ ఆర్చ్, ఇక్కడ నుంచి పైకి వస్తారు. సో ఇందాక స్టాల్స్ చూపించాను కదండి, షాప్స్, అక్కడి నుంచి ఎగ్జిట్ ఉంటుంది టెంపుల్లో నుంచి బయటికి. బట్ చాలా ప్రశాంతంగా అయితే దర్శనం జరిగింది. వన్ బై వన్ తోసుకోకుండా చాలా నిదానంగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము బయటికి. చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కదానికి అన్ని యారో మార్క్స్ వేసి దీనికి ఇటు వెళ్ళాలి, దీనికోసం ఇటు వెళ్ళాలి అని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా రాసుంటాయండి టెంపుల్స్ దగ్గరికి. అయితే మనం ఏది కంగారు పడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా నిదానంగా చూసుకొని వెళ్ళచ్చు. టెంపుల్కి సంబంధించి బుక్స్ కానీ ఇంకా ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఫేమస్ ఉంటే అవి కానీ ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్లో మనకు అమ్ముతూ ఉంటారు, కావాలంటే కొనుక్కొని కూడా వెళ్ళచ్చు. అండ్ స్పెషల్ పూజ ఉంటాయి, స్పెషల్ పూజలకి టికెట్స్ ఉంటాయి, హోమాలు అవన్నీ కూడా చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ టెంపుల్స్ వచ్చేసి చాలా దూర దూరాన ఉంటాయి కదా, అది కాక అన్నీ కొండ ప్రాంతాల్లో ఉంటాయి కదండి. సో దూరం నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఈవినింగ్ టైంకి వచ్చేసారనుకోండి, అప్పటికి దర్శనం దొరకకపోతే ఉండడానికి కానీ రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఈ పెద్ద పెద్ద హొర్నాడ్ కానీ, ధర్మస్థల కానీ, శృంగేరి కానీ, కుక్కీ కానీ, ఇంకా బేలూరు, అలేబీడు ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర అన్నిటికి కూడా మనకి ఇలా డార్మెటరీస్ అవైలబుల్ ఉంటాయి. మనం హ్యాపీగా వచ్చి స్టే చేసి వెళ్ళచ్చు. అలాగే గవర్నమెంట్వి కూడా ఉంటాయి, మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో మేము వెళ్తూనే ధర్మస్థలకు వెళ్తూనే ఇది కూడా కవర్ చేసుకుందామనే ఉద్దేశంలో ఇటు కూడా వచ్చేసాం కాబట్టి మేము ఇది కూడా కవర్ చేసేసుకొని మేము వెంటనే ధర్మస్థలకి స్టార్ట్ అయిపోయాము. ఇవన్నీ డార్మెటరీస్ అన్నమాట. ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుందండి చెప్పాను కదా. టెంపుల్ చూడాలనే ఉద్దేశం ఒకలా ఉంటుంది, అలాగే టెంపుల్ చూసే ఉద్దేశంతో పాటు పక్కన లొకేషన్స్ కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అంత బాగుంటుంది అంటే రెండు కూడా, అటు పీస్ ఉంటుంది, ఇటు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. రెండు కూడా ఎంజాయ్ చేసి రావచ్చు మనము. సో మేము దర్శనం చేసేసుకొని బయటకు ప్రసాదాలు తీసేసుకొని బయటకు వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత మేము ఇక్కడి నుంచి ఇక ధర్మస్థల స్టార్ట్ అయిపోయాము. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ధర్మస్థల వీడియో ఉంటుంది, అది కూడా వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ను ప్రెస్ చేయండి. అండ్ నా వీడియోస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
కర్ణాటక టూరిజం అన్నమాట. టెంపుల్స్ అండ్ టూరిజము మెయిన్ థీమ్ కింద తీసుకున్నాను. కంపల్సరీ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే లొకేషన్స్ తోటి మీరు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.